కేంద్ర పాలిత ప్రాంతమైన ఏనంలో ఓఎన్జీసీ ద్వారా రావాల్సిన రెండో విడత వేట నష్టపరిహారాన్ని త్వరితగిన ఇప్పించవలసిందిగా కోరిన గొల్లపల్లి శ్రీనివాస షో సానుకూలంగా స్పందించిన పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్విన్ కుమార్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో ఓఎన్జీసీ ద్వారా రెండో విడత వేట నష్టపరిహారాన్ని కొన్ని కారణాల వల్ల మత్స్యకారులకు మంజూరు కానందున దీనికి సంబంధించి పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్విన్ కుమార్ మీడియాతో మాట్లాడి కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి వాళ్లకు రావాల్సిన 7.5 నెలల బకాయిలతో పాటు అదనంగా మరో 5.5 నెలల నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరిన గొల్లపల్లి శ్రీనివాస అశోక్. ఈ సమస్య పరిష్కారానికి ఆయన స్పందిస్తూ సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన మత్స్యకారులకు వారి యొక్క ఖాతాల్లో నష్టపరిహార నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపిన పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శి అశ్విన్ కుమార్ తెలిపారు. యానం ప్రజలందరికీ నమస్కారం. ఓఎన్జీసీ ద్వారా రావాల్సిన రెండవ విడత నష్టపరిహారం మత్స్యకారులకి కొన్ని కారణాల వల్ల మంజూరు కావడం ఆలస్యమైంది. దానికి సంబంధించి పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ అయిన అశ్విని కుమార్ గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాలపైన చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ఆయనతో ఫిషర్మెన్ కాంపెన్సేషన్ అమౌంట్ 7.5 నెలలతో పాటు అదనంగా 5.5 నెలలు కలపవలసిందిగా ఆయన కోరడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి 7.5 నెలలతో పాటు 5.5 నెలల అమౌంట్ కూడా అతి త్వరలో అన్ని ఎంక్వైరీలు పూర్తి చేసుకుని ప్రతి ఒక్క మత్స్యకారులు వాళ్ళు అనుసంధానించిన వాళ్ళ అకౌంట్స్లో అతి త్వరలో పడిపోతున్నాయి.